డియర్ ఫ్రెండ్స్, ఈ బాలికల విద్యాభివృద్ధి కొరకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా అంటే అందరికీ విద్య అనేటువంటి అంశాన్ని తీసుకుంటే యూనివర్సలైజేషన్ ఎడ్యుకేషన్ యూనివర్సలైజేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సార్వత్రిక ప్రాథమిక విద్య అని, సార్వజనీన ప్రాథమిక విద్య అని కూడా అంటాం. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరూ చదవాలి అన్నటువంటి భావన, అందరూ చదవాలి, అందరూ ఎదగాలన్నటువంటి భావనతో ముందుకు వచ్చినటువంటి కార్యక్రమం సర్వశిక్ష అభియాన్, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అటువంటి కార్యక్రమాన్ని 2000 ఆగస్టు 15 అప్పటి ప్రధానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్, అంటే విద్య అందరికీ అందాలన్నటువంటి భావనతో ఈ విధంగా ఎడ్యుకేషన్ గ్యారంటీ అనేటువంటి స్కీమ్లో భాగంగా ఈ సర్వశిక్ష అభియాన్ను ముందుకు తీసుకురావడం అనేటువంటి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా ఇక్కడ నినాదంగా తీసుకుంటాం. తర్వాత ఇది 2009 మనకున్నటువంటి ఈ విద్యా హక్కు చట్టంలో కూడా దీనికి ప్రధానంగా మనం ప్రాధాన్యత ఇచ్చి కాబట్టి విద్యా హక్కునిగా మార్చడం అనేటువంటిది జరిగింది. దీనికి ప్రధానంగా దీని యొక్క లక్షణాలు, అంటే ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమంటే 2003 6 నుండి 14 పిల్లల నమోదు అనేటువంటిది జరగాలి. అంటే బడి బయట ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని పాఠశాలలో చేర్పించడం, అంటే 6 నుండి 14 లోపల ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని ఖచ్చితంగా పాఠశాలలోకి చేర్పించాలి. ఆ విధంగా అది 2003 జరగాలి. తర్వాత 2007 1 నుండి 5 విద్య, అంటే 5 విద్యను ప్రైమరీ ఎడ్యుకేషన్ను ప్రాథమిక విద్యను అందించాలి అనేటువంటిది. అంటే ఇప్పటికీ 2007 దేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవానికి 1 నుండి 5 విద్యను, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి 5 విద్యను, అంటే 5వ తరగతి పూర్తి చేసినట్లు చేయడం. తర్వాత 2010 1 నుండి 8 విద్య, అంటే ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇది అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమికోన్నత విద్యను, అంటే ఖచ్చితంగా 2010 ప్రతి పిల్లవాడు, అంటే ఇక్కడ 5 తర్వాత 3 కలుపుకుంటే ఏమవుతుంది, 8 అవుతుంది. కాబట్టి 2010 ప్రాథమికోన్నత విద్యను అందించడం అనేటువంటిది. తర్వాత ఈ విధంగా ముఖ్యమైనటువంటి టార్గెట్లను పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఇది ఇంకా ఇప్పటికి కూడా అలాగనే కొనసాగుతుంది. ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి దానితో మనం ముందుకెళ్తున్నాం. తర్వాత ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా, అంటే ఎస్ఎస్ఏ ద్వారా నిర్వహించినటువంటి కొన్ని కార్యక్రమాలను చూస్తే పాఠశాలల భవనాల నిర్మాణాలు అనేటువంటి, అంటే అక్కడక్కడ ఛిద్రమైనటువంటి ఈ పాఠశాలల యొక్క భవనాలను అన్నింటినీ కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా కొత్త వాటి స్థాయిలో నూతన భవనాలను నిర్మించడం లేకుంటే వాటిని రిపేర్ చేయడం అనేటువంటిది జరగాలి. తర్వాత ఉపాధ్యాయుల నియామకం, అంటే దీనిలో భాగంగా ఈ డిఎస్సీలు నిర్వహించి ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అవసరమైనటువంటి ప్రాథమిక విద్యకు అవసరమైనటువంటి ఉపాధ్యాయుల నియామకం అనేటువంటిది, టీచర్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరపడం. తర్వాత బాలికలకు ప్రత్యేకంగా ఈ మరుగుదొడ్డు సౌకర్యం అనేటువంటిది ఏర్పడాలి. అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆత్మగౌరవం, మహిళా ఆత్మగౌరవాన్ని మనం కాపాడాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఖచ్చితంగా ఈ బాలికలకు మరుగుదొడ్లు అనేటువంటివి ఏర్పాటు చేయాలి. తర్వాత బాలబాలికలకు త్రాగునీటి వసతి, అంటే ప్రధానంగా అన్నిటికంటే మనకు ముఖ్యమైనటువంటిది ఏమంటే వాటర్. కాబట్టి నీరు అనేటువంటిది లేకపోతే జీవకోటి అనేటువంటిది ఎక్కడ జీవించదు. దాదాపు మన శరీరంలోనే 70% నీరు అనేటువంటిది ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాగి మంచి నీటికి ప్రాధాన్యత ఇస్తే పిల్లలు ఎలాంటి రోగాల బారిన పడకుండా, తర్వాత స్వచ్ఛమైనటువంటి నీటి ద్వారా ఆ విధంగా మంచినీటిని తాగి దాని ద్వారా ఆరోగ్య పరిరక్షణ అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా చాలా వరకు ఈ కార్యక్రమం సఫలీకృతమై తర్వాత బడి బయట ఉన్నటువంటి పిల్లలంతా కూడా బల్లో చేరి ఆ విధంగా విద్యావంతులు కావడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ.